ఓకే సార్. ఓకే 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 సార్. ఓకే సార్. పోయినప్పుడు మండల్ మీటింగ్ ఉంటుంది కదా, అప్పుడు చేసే మండల్ మీటింగ్ డేట్ ఫైనల్ అయినప్పుడు 15th పాటిల్ గారు వస్తాడు. 15th అది ఏమంటే ఇదే మ్యానుఫ్యాక్చర్ ప్రోగ్రామ్ కదా, మ్యానుఫ్యాక్చర్ ప్రోగ్రామ్ ఇలా స్ట్రాటజీ చేసిన కదా, మరి ఆయన చీఫ్ గెస్ట్ వస్తుంది. స్టార్ట్ చేసినప్పుడు మనం తెలియాలి, మీరు తెలియాలి, అది క్లోజింగ్ ఆయన చేస్తారు. ఈరోజు జగిత్యాల నియోజకవర్గం మన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ అన్న గారి ఆధ్వర్యంలో బీర్పూర్ మండలానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, తాజా మాజీ సర్పంచ్ల బీర్పూర్ గ్రామం గౌరవనీయులు పెద్దలు శిల్ప రమేష్ అన్న గారు, అదేవిధంగా కోమన్పల్లి సర్పంచ్లు పెద్దలు సీపతి రమేష్ అన్న గారు, అదేవిధంగా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు అన్న శ్రీనివాస్ అన్న గారు, మరియు బీర్పూర్ నాయకులు యువ నాయకులు తమ్ముడు అజయ్ గారు, అదేవిధంగా మా బల రంగసాగర్ నుంచి రవీందర్, అదేవిధంగా నాయకులందరూ కూడా యువ నాయకులందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీలోకి రావడం జరిగింది, జాయిన్ అవ్వడం జరిగింది. బీజేపీ అంటేనే ఒక వసుదైక కుటుంబం. ఈ బీజేపీ పార్టీ వసుదైక కుటుంబానికి మీకు స్వాగత సుమంజలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఆర్మూర్లోని అరవింద్ అన్న గారి కార్యాలయంలో గౌరవనీయులు అరవింద్ అన్న గారి సమక్షంలో వారు బీజేపీ కుటుంబంలోకి జాయిన్ అవ్వడం జరిగింది. వారికి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరీ ముఖ్యంగా నేను కృషి చేసినటువంటి గౌరవనీయులు మండల అధ్యక్షులు అన్న నర్సన్న గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మనందరము కూడా కలిసికట్టుగా ఒక కుటుంబంలాగా ముందుకెళ్ళి బీర్పూర్ మండల్లో పార్టీ బలోపేతానికి మనందరం కూడా కృషి చేసి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతోని, వారి సహాయ సహకారాలతోని ఈ రోజున ఏవేవైతే మనకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ప్రజల దగ్గరికి తీసుకుని వెళ్ళి మనందరం కూడా రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో గౌరవనీయులు అరవింద్ అన్న గారి నాయకత్వాన్ని మరింత బలపరుస్తూ వారి విజయానికే మనందరం కూడా కృషి చేద్దామని, మరి మన అధ్యక్షులుగా మన నాయకులుగా అక్కడ
మోదీ గారు ఉంటారు, ఇక్కడ ఏడీ గారు ఉంటారని మరొక్కసారి తెలియజేసుకుంటూ మీరందరి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ కూడా మాతో ఉండాలని మరొక్కసారి కోరుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్.